Welcome to eenews. Enu Ratha, Budka headlines. కర్నూలులో గో సంరక్షకులపై దాడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టభద్రత కల్పించాలి. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా. తెలుగు రాష్ట్రాలలో రచకులను వెంటనే ఎస్సీ జాబితాలోకి చేర్చాలి. తెలంగాణ రచక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ డిమాండ్. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ములాన్పేట కూరగాయల మార్కెట్లో 100 గోవులను వధించడానికి వచ్చారని సమాచారం ఇవ్వడానికి గోవు సంరక్షకులపై దాడి చేస్తే పోలీసు అధికారులు చూసి చూడనట్లు ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కగ్గోలు హరీష్ బాబు పేర్కొన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు హరీష్ బాబు మాట్లాడుతూ నంద్యాలలో గోవు సంరక్షకులపై దాడి చేసిన వారిని పోలీసు అధికారులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో గోరక్షకులపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ నంద్యాల కూరగాయల మార్కెట్లో దాదాపు 100కు పైగా గోవులు వధించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం అందజేస్తే ఆ గోవులను వధించడానికి తీసుకొచ్చిన వ్యక్తులపై కేసులు పెట్టకుండా అరెస్టు చేయకుండా అక్కడికి వెళ్ళినటువంటి గోరక్షకులపై దాడి చేస్తున్న పోలీస్ యంత్రాంగము చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ ఈ దేశంలో 1960లోనే చట్టం చేయడం జరిగింది, గోహత్య నిరోధక చట్టము. అదేవిధంగా 11 ఆఫ్ 1977 యాక్ట్ అమలులో ఉంది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, దేశ అత్యున్నత న్యాయస్థానము అనేక రకాల తీర్పులు ఇచ్చి చట్టాలను చేస్తే అమలు చేయాల్సినటువంటి పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ శాఖ, పశుసంవర్ధక శాఖ, విద్యా శాఖ, రోడ్ ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి శాఖలు ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. ఇవాళ భారతదేశంలో భారత ప్రభుత్వము, భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క చట్టాల గురించి మీకు తెలియకనా? ఆ దానిని అమలు చేయక చేతగాక చోట దద్దమ్మలా ఎందుకున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం అనేది. ఇవాళ మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో, మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ నాయకుల అడుగులకు మడుగులు తెమ్మి ఇలాంటి అధికారుల యొక్క భరతం పడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. ఈ రకంగా దాడి చేస్తే భయపడి పారిపోయేది పోవడానికి పిరికి పందలం కాదు, నర నరాన కాషాయము రక్తము ప్రవహిస్తున్న మేము ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు చట్టాలకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మీ ఆటలు సాగమని హెచ్చరిక చేస్తున్నా. ఇప్పటికైనా దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయండి. 3-4 రోజుల సమయం ఉంది. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వందలాది గోవులను తీసుకొచ్చి వధించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ గోశాలలకు తరలించండి. దాడులు చేసే భయపడి పారిపోవడానికి మేము కాషాయపు సైనికులము, పిరికి పందలం కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రకంగా దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే దాడికి ప్రతి దాడి చర్యకు ప్రతిచర్య మా వైపు నుంచి కూడా ఉంటుంది. ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ జిల్లా అధికార యంత్రానికి, పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఆర్టీఏ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా మీరు మేమేమంటున్నాం, చట్టాన్ని అమలు చేయమంటున్నాం, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్లకు మీరు బాసటగా నిలవకండి, చట్టాన్ని అమలు చేయండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఈ విషయంలో మీరు స్పష్టమైనటువంటి విధానాన్ని మీరు ఇక్కడ వ్యక్తపరచకుండా మీ యొక్క విధానాన్ని అమలు చేయకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. కర్నూలు జిల్లా నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి అనంతరం నంద్యాల మండల తహసీల్దార్ రవికుమార్కు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దండు వీరయ్య విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ పార్లమెంట్లో జరుగుతున్న వర్షాకాల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కాలక్రమేణా జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, స్థిర నివాసం లేని సంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, బడియుడు పిల్లలందరినీ కూడా బండే చేర్చాలని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క ఈ విజ్ఞప్తుల కార్యక్రమాన్ని ద్వారా మన గౌరవనీయులైన నందేవ తహసీల్దార్ గారికి ఈ ఇంత పత్రాన్ని సమర్పిస్తున్నాము. ఇది జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతాము. తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఏ తెగకు సంబంధించిన వాళ్ళు గుర్తించి ఆ తెగల వాళ్ళను కూడా జాయిన్ చేస్తే తప్పకుండా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అందుకు సామాజిక న్యాయం ప్రభుత్వాల బాధ్యత. ఈ సామాజిక న్యాయం ప్రభుత్వాల బాధ్యత అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మాత్రం అందరికీ అందజేయండి అని చెప్పిన విషయాన్ని మాత్రమే ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. దీంట్లో చాలా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా సంచార జాతులు నివసిస్తున్నారు, దళిత గిరిజనులు ఉన్నారు. అయితే వాళ్ళను వాళ్ళ తెగను గుర్తించి వాళ్ళకు ఒక ఐడెంటిటీ లేదు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తప్పకుండా గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఏపీఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం జరిగింది. దీనిలో ప్రభుత్వం చొరవ తీసుకుపోతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ అన్ని వర్గాల నుంచి కూడా ఈ యొక్క సంచార జాతులకు సంపూర్ణ మద్దతు తెలియజేసి ఉద్యమం నడుపుకున్నా సార్. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఈరోజు నుంచి ప్రారంభమైనటువంటి యొక్క పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కులాల్లోని వ్యవసాయ కూలీలకు శ్రమకు తగినంత కూలీ ఇవ్వడం లేదని, దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని, స్టేట్ లెవెల్లో వాళ్ళ కష్టాల బాధలు చెప్పుకోవడానికి కోసం ప్రతి జిల్లాలో పర్యవేక్షణ అధికారిని నియమించి వాళ్ళ శ్రమకు తగినంత కూలీ తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. అదేవిధంగా గని కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్లకు వేతనాలతో పాటు అక్కడ మరి ప్రభుత్వమే ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలి, అంబులెన్స్ అందుబాటులో పెట్టాలి ఏదైనా ప్రమాదశాతం జరిగితే గిన. అలాగే వాళ్ళకందరూ కూడా మరి 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ భద్రత ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో బాలకార్మికులు ఉన్నారు, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ఎవరైనా కానీ చిన్నపిల్లలతో పనులు చేయించుకోకూడదు అనే విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. దీని ద్వారా జిల్లాలో టీముల వారీగా ఏర్పాటు చేసి ఎక్కడైనా సరే అక్కడ పిల్లలు ఉంటే కదా వాటి మీద కట్టు చర్యలు తీసుకుని పిల్లలందరూ బళ్ళు చేర్చించాలని చెప్పి డిమాండ్. అదేవిధంగా చాలా చోట్ల మనం చూస్తున్నాం శరీర నివాసాలు లేని సంచార జాతులు నివాసాలు చేస్తున్నారు ఊరి బయట, వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు వాళ్ళను వాళ్ళకి 5% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డులు లేవు, వాళ్ళ పిల్లలు ఇప్పటిదాకా కూడా స్కూల్ గడప దొక్కలేదు. అట్లాంటి వాళ్ళ పిల్లలందరూ కూడా బళ్ళు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంచారం లేకుండా అడుక్కునే వాళ్ళు బజార్లో కానీ దేవాలయాల దగ్గర స్కూల్లో వాళ్ళు బస్ స్టేషన్లలో మరి తిరునాలలో కనిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనాతో చనిపోయిన కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. ప్రభుత్వం చాలా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చనిపోయిన కుటుంబాలు అన్ని కులాల్లో ఉన్నారు. ఈ తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా 5 లక్షల రూపాయలు రుణం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ లక్ష్య సాధనలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి
ఈ ధర్నా. ఇంకా రేపు వచ్చే నెలలో కూడా ఇంకా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. ఇప్పటికే మూడు విడతలుగా అటు ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేటు, ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వానికి మా విజ్ఞప్తులు చేరవేశాం. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. వ్యవసాయ కార్మికులకు సంబంధించిన స్టేట్ కమిషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది. అదేవిధంగా ధని కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి. చాలామంది ప్రమాదశాత్తు చనిపోతున్నారు. మరి ఏదైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇంకా తరతరాలుగా వాళ్ళు అడుక్కుంటూనే బతకాలనా? వాళ్ళకు హక్కులు లేవా? దాని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? మరి ఈ బాధ్యతలు ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? ఓటు హక్కు కూడా లేని పరిస్థితులు ఉన్నారు చాలామంది. ఆధార్ కార్డులు అందరికీ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సమయంలో కూడా ఇంకా వాళ్ళ ఆధార్ కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పొన్నాపురం గ్రామానికి చెందిన నందిని అనే మహిళ బిడ్డను ప్రసవించిన తర్వాత శస్త్రచికిత్స చేసే సమయంలో గర్భంలో గుడ్డను పెట్టి కుట్లు వేశారని వచ్చిన వార్తలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలపై ఆసుపత్రికి సంబంధించిన హెచ్ఓడిని అడిగి ప్రశ్నించడం జరిగిందన్నారు. చికిత్స చేసేటప్పుడు ఏ డాక్టర్ అయినా గుడ్డ ముక్కను పెట్టి ఎందుకు కుట్లు వేస్తారని చెప్పారు. అయినప్పటికీ ఈ విషయంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. జనరల్గా నేను ఆమెని ఓరల్గా ప్రశ్నించినప్పుడు ఆమె చెప్పడం మాత్రము ఏ డాక్టర్ కూడా గుడ్డ ముక్కలు ఎందుకు లోపల పెట్టి కుట్లు వేస్తారు. సో అందులోనూ ఆ పేషెంట్ ఇప్పుడు అడ్మిషన్లో ఉంది. నేను ఎంక్వైర్ చేశాను ఆ పేషెంట్ గురించి కూడా. ఆ పేషెంట్ బాగా 3 పూట్లు మామూలుగా తింటూ ఉంది, బాగా తిరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదనేసి మనకు మన హెచ్ఓడి గారు చెప్పినారు. సో కాబట్టి పేషెంట్కి ఇక్కడ ఏమి ప్రాబ్లం లేనప్పుడు దీన్ని ఎందుకు ఈ విధంగా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అయినా ఈ విషయం గురించి కూడా మేము విచారిస్తాం. ఈరోజు ఈనాడు కర్నూలు ఎడిషన్లో గుడ్డ ముక్క పెట్టి కుట్లేశారు అనేటటువంటి క్యాప్షన్ వచ్చింది. దాన్ని నేను ఇప్పుడే ఒక 1 గంట ముందు చదవటం అయింది. నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నందిని అనే మహిళకు 2 నెలల కింద శస్త్రచికిత్స చేయగా 12 బిడ్డకు జన్మనిచ్చారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఎప్పటికప్పుడు రక్తం శుభ్రం చేసే గుడ్డ ముక్కను పొరపాటున లోపల పెట్టి కుట్లు వేశారు. ఈ బాలింతికి 2 నెలలుగా కుట్ల వద్ద చీమ కారుతుంది. మళ్ళీ శస్త్రచికిత్స చేసి కడుపులో గుడ్డ ముక్క ఉందనే విషయం బయటకు రానియకుండా ఆమె శస్త్రచికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. గుట్ల వద్ద పోత పెట్టి 2 ఇంచుల మేర ఉన్న గుడ్డ ముక్కను తొలగించారు. ఏమీ కాదని వారిలో తగ్గిపోతుందని పంపేశారు. ఈ విధంగా ఒక న్యూస్ ఈనాడు కర్నూలు ఎడిషన్లో వచ్చింది. దాని మేరకు నేను మనకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో డాక్టర్ అనురాధ అనే తను వర్క్ చేస్తున్నారు. సో ఆమె కింద మిగతా ఓబీజీ స్పెషలిస్ట్ అందరూ పనిచేస్తుంటారు. సో ఆమెను పిలిచి అడగటం జరిగింది. ఆమెకు కూడా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు అనేసి వాళ్ళ డాక్టర్లతో మాట్లాడి కంప్లీట్గా ఆ కేసీట్లతో వెరిఫై చేసి నాకు రిపోర్టు ఇస్తామని చెప్పింది. నేను ఆమెకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని గురించి నాకు రిపోర్ట్ ఇవ్వాలి, అది నేను పై అధికారులకు పంపాలనేసి నేను ఆమెను అడగటం జరిగింది. ఆమె 1-2 గంటల్లో ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వచ్చు. రేపు పొద్దున్నలోపు నేను రిపోర్ట్ ఇవ్వమని అడగటం జరిగింది. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని ఖమ్మం జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నందు జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక మాట్లాడుతూ భారతదేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉండి రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని, తెలుగు తెలంగాణ రాష్ట్రంలో రజకులను వెంటనే ఎస్సీ జాబితాలోకి చేర్చాలని, రజకుల జన్మ హక్కు అని గుర్తు చేశారు. ఇలా వైకుంఠ ధామం పేరుతో ఎవరి భూములు తీసుకోలే గ్రామాలలో సాగరంలో భూములు తీసుకున్నాం. ఎందుకంటే రికార్డు లేవు నీకు. ఈ భూమి ఎప్పుడో ఎక్కడ ఒప్పుకోమని ఇచ్చారు, అక్కడే బట్టలారేసుకోమని ఇస్తే ఏ గ్రామ పంచాయతీ రికార్డు చేయలే వాటిని. కాబట్టి గ్రామ పంచాయతీ వచ్చి మన జాగాల మీద పడుతున్నాం. వీటిని రక్షించుకోవాలి. ఇలా 1000 కోట్ల ఆస్తులు, ఏ కులానికి లేనటువంటి ఆస్తులు ఇలా రజకులకు ఉన్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ చూసినా 2 ఎకరాలు 3 ఎకరాలు దూమి కడతలాలు ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి, గ్రామాలలో ఉన్నాయి, పోతా ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి మనం ఏం చేద్దాం? బడ్జెట్ని ఎంత ఖర్చు పెడదాం? ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 17 మంది ఆత్మహత్యలకు గురయ్యారు, కనీసం అత్యాచారాలకు గురయ్యారు. గురయ్యారు, ప్రతి రంగాలు అత్యాచారాలు జరిగినాయి.
గ్రామాల నుంచి వెలివేత్తకు గురవుతున్నారు. మరి ఎక్కడ మన రక్షణలు? కాబట్టి కనీసం ఆ ఎస్టీ స్టేటస్ వచ్చే వరకు ఒక రక్షణ చట్టం ఏమని చెప్పి మనం ఫైట్ చేద్దాం. అది అసెంబ్లీ ద్వారా వస్తుంది, పార్లమెంట్ అవసరం లేదు, దాని రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒక అమెండ్మెంట్ అసెంబ్లీలో కనుక తీయగలిగితే ఎవడైనా కులం పెద్ద దూషించిన, లేదంటే బహిష్కరించిన, లేదంటే దాడి చేసిన, లేదా అత్యాచారం చేసిన, కులదురాకాలు జరిగి చంపిన వారి మీద కనీసం కేసు అన్న కావాలి. మనం కేసు పెడితే మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఇట్లాంటి ఘటనలు ఇటీవల చాలా జరిగింది కదా, వీటి మీద మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కనీసం రక్షణ చట్టం కోసం పోరాడదాం, బడ్జెట్ కోసం పోరాడదాం, కొన్ని హక్కుల కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం పోరాడదాం, దాని మీద ఐక్య వేదిక ఏర్పడదాం. అట్లాంటి ఐక్య వేదికలో మేము కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కోవెలకుంట్లలోని పలు వీధులలో ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే పర్యటనలో గ్రామ వాలంటీర్లు పాల్గొనకపోవడంతో వారికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంబంధిత అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వైసీపీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము నువ్వు శక్తిగా అందరినీ పిలిపించి ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఖచ్చితంగా వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి, 100%. అందరూ రాకుండా చెప్పి మేము ఇక్కడ నుంచి వాళ్ళను అసలు సరెండర్ చేయి, అవసరం లేదు మనకి ఇక్కడ ఉద్యోగాలు చేయలేనప్పుడు ఎందుకు వస్తాడు? అంత భయం లేకుండా చేస్తే ఎట్లా? మేము వస్తాం ఇచ్చేయి. వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే మనం ఎవరు చెప్పాలా? ఇంతమంది అడుగుతున్నారు, ఒకరోజు ఒక సమస్య చెప్తారు, అన్ని రాసుకొని ఎందుకు చేయాలా, ఏమి ఏమి చెప్పాలా? నేను పొద్దువాక తిరుగుతున్నామా. ఇప్పుడు 18 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు పొలము ఇచ్చినారు, మాకు కలిసి ఇచ్చినారు. ఒక్కొక్కరు మాట్లాడారు మా ఒక్కొక్కరు మాట్లాడారు పెట్టినామ్మా. నేను అందుకే ఏది వాలంటీర్ది ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు వాలంటీర్ లేరా? ఏరేమ్మా వాళ్ళు లేదా? ఏదో ఒకటి చెప్పాలి కదా మాకు. సచివాలయం చెప్పారు కాదమ్మా, ఎమ్మెల్యే వస్తే రావాలని తెలియదా మీకు? మేమేమైనా ఏమైనా పని లేక వచ్చినామా ఇక్కడికి? పబ్లిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఏదన్నా అడిగితే ఎవరు సమాధానం చెప్పాలా? గ్రూపులో పెట్టినాం కదా, పని లేక వచ్చినామా మేము ఇంటికి? జీతాలు తీసుకోవడంలా మీరు? ఏం సరెండర్ చేయాలా మీకు? సరెండర్ మీకు ఉద్యోగాలు ఇష్టం లేకుంటే పంపిస్తాం, వేరే వాళ్ళని తెచ్చుకుంటాం. ఇక్కడ ఇక్కడ పబ్లిక్ అడుగుతున్నారు ఏమైనా సమాధానం, ఏం చెప్పాలి, ఎవరిని అడగాలి మేము? ఒక వాలంటీర్ లేరు, ఒక సచివాలయ సిబ్బంది లేదా, ఎవరు లే, ఏమిది ఏమన్నట్టు? లేడీస్ అని మరి మాట్లాడకూడదని ఎంత ఊరుకున్నా కూడా మీరు అట్లా చేస్తే అంటే ఎట్లా?
ఇప్పుడు లేను ఇప్పుడు ఏమన్నా అవుట్సైడ్స్గా అప్లై చేసినారా లేదా ఏమి ఏం పరిస్థితి వీళ్ళ వీళ్ళు ఇప్పుడు వాలంటీర్ అయితే అదే అప్లై చేసినారు ఇద్దరు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదు వీళ్ళకు ఇదే అదే ఉందమ్మా నేను వీళ్ళకి ఫలానా ఇబ్బంది ఉంది వీళ్ళ కరెంటు బిల్లు ఉండడం వల్ల వీళ్ళకు రాలేదు వీళ్ళకు 10 ఎకరాల పొలం ఉండవు వీళ్ళకు రాలేదని చెప్పనీకి ఉంటుంది మీరు ఎవరు సమాధానం మనిషి లేకుంటే నేను ఎవరికి వెళ్ళగలదు కదా మీరు కాదు మేము వాళ్ళని చెప్తాను ఎవరు చెప్తారు ఈ బజారాల్లో పెట్టుకోవచ్చు కదా ఈ బజారాల్లో పెట్టుకోవచ్చు కదా ఇక్కడనే ఈ ఏరియానే ఈ ఏరియానే ఉత్తర పక్క కొల్లఫారం సైడ్ ఉంటారు కూడా పెట్టాం సార్ మేము కూడా రమ్మని మీ బజార్ల సమస్యలు ఏమున్నాయో వాళ్ళకి తెలుసు సార్ వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా వాలంటీరు మీ వాలంటీర్ లేకపోతే ఉదయం చెప్పినా సార్ వాలంటీర్లు అందరినీ రమ్మని చెప్పేసి ఉదయం వేరే అంత లెక్క లేదు అంటే తీసుకురే వాలంటీర్ మొత్తం ఇప్పుడు కొత్తలో పెడదాం ఎండి ఒక పిలుచు చెప్తా టీకేసి అందరు ఎవరిని వేరే వాళ్ళని పెట్టుకోండి ఎందుకు దానికి చేత కానీ అప్పుడు ఎందుకు పెట్టాలా నమస్తే కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట బండి ఆత్మకూరు మండలం విఆర్ఏ సంఘం అధ్యక్షుడు ఎలాగాల రామసుబ్బయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విఆర్ఏ సంఘం అధ్యక్షుడు సత్యరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విజయవాడలో జరిగిన విఆర్ఏ ధర్నాలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నారాజశ్రీ గౌరవ న్యాయాలయన నంద్యాల సబ్ కలెక్టర్ గారి సన్నిధికి మేడం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు 21,000 రూపాయలు ఇవ్వాలని పేస్కేలు ఇవ్వాలని నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్ఏలు గా నియమించాలని డిఏను వేతనం నుండి మినహాయించడాన్ని విరమించుకోవాలని 300 నుంచి 500 రూపాయలు పెంచాలని చెప్పేసి అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓలుగా రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ మిమ్మల్ని కోరుతున్నది. ఇట్లు తమ విధేయులు ఏపీ గ్రామీణ రెవెన్యూ సహాయకుల సంఘం గవర్నమెంట్ ప్రభుత్వం డిసైడ్ చేస్తారు మీరే ఫిల్ అప్ చేయొచ్చు మేడం మీ పరిధిలో ఉండేటివి ప్లస్ నామినీలు అవి కూడా మీరే చేయొచ్చు జీతాలు అవి అంటే ఇవి మీ చేతిలో ఉండేటివి గతంలో చేసినారు చాలా పెండింగ్ లాంగ్ గ్యాప్ వచ్చింది ఈ మన డివిజన్ లో కాబట్టి మీరు అది ఫైల్ చూసి స్టడీ చేస్తే దాన్ని బట్టి మీరు చదువుకునే వాళ్ళు యూత్ చాలా మంది ఉన్నారు మేడం వాళ్లకు ఇవ్వాలి గ్యాప్ చాలా వచ్చింది 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఫిల్ అప్ చేస్తే కొంత యూత్ చదువుకునే వాళ్లకు ఇచ్చినట్టుంటారు తీసేవాని వచ్చింది అది గతం పునరుద్ధరించాలి మేడం 65 ఏళ్ళలో చాలా మంది తహసీల్దార్ గారు వేస్తున్నారు కానీ మీరు కూడా కొంచెం సౌకర్యస్తే మండలాల తహసీల్దార్ చెప్పని చెప్పి ఒకటే మేము కోరుకునేది 21,000 జీతం కావాలి నామినీ కావాలి డిఏలు కావాలి వారసత్వం కావాలి 4 ఉద్యోగులు గుర్తించాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఏమైనా హామీలు ఇచ్చాడు విజయవాడలో నా ప్రభుత్వం వచ్చానే
వారానికి నా ప్రభుత్వం చెప్పొచ్చే వారానికి 15,000 జీతం ఇస్తాను, మీకు వారసత్వం ఇస్తాము, జీపు డైవర్లు ఇస్తాను, అన్ని ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అమలే చేయలేదు. వీఆర్ఎల్ సమస్య ఏ దానికైనా మాకు చెప్పలేదు. ఈ విధంగా చేస్తాను, వీఆర్ఎల్ సమస్య నేనున్నాను, ఆ రోజు నేనున్నాను అన్నాం అని చెప్పావు మాకు. మేము అదే ప్రకారం జగనన్న వస్తాలే, మాకు జీతాలు పెరుగుతా లేని ఉద్దేశంతో మేము వేసినాం. ఇప్పటికైనా గారు సార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 March 24 తారీఖు విజయవాడలో అలంకార్ సెంటర్ నందు ధర్నా చేస్తున్న మా వీఆర్ఎల్ అందరం ధర్నా చేస్తున్న సమూహం వచ్చి జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చిన వాగ్దానాలనే మేము ఇప్పుడు అడుగుతున్నాం. కొత్త గొంతమ్మ కోరికలు ఏమీ అడగట్లేదు. వీటిని మా వీఆర్ఎల్ దృష్టిలో పెట్టుకుని వీరికి ఇవన్నీ న్యాయమైన సమస్యలే అని తక్షణమే పరిష్కరించి మా వీఆర్ఎల్ జీవితాలలో ఒక కొత్త వెలుగును నింపవలసిందిగా ఈ ధర్నాల సమూహంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 26 తారీఖు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నాలు చేయడానికి కూడా నిశ్చయించుకున్నాము. అదేవిధంగా August 2, 3, 4 తారీఖులలో మహాధర్నాగా వీఆర్ఎల్ అందరము విజయవాడ అలంకార్ సెంటర్ నందు ధర్నా చేయటకు మా న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి ఎంత దూరమైన వెళ్తామనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ధర్నా సమూహంగా తెలియపరచుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఐక్యత, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఐక్యత. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ మరియు దాతల ఆర్థిక సహకారంతో పెసల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని 200 రోగుల సహాయకులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెసల శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన ఆసుపత్రికి వచ్చిన పేద ప్రజలకు ఒక్క పూట భోజనం పెట్టే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కర్నూలులో గో సంరక్షకులపై దాడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టభద్రత కల్పించాలి, నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా.
తెలుగు రాష్ట్రాలలో రచకులను వెంటనే ఎస్సీ జాబితాలోకి చేర్చాలి. తెలంగాణ రచక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.